ఒక చీమ తలకాయలో కూడా అంత గొప్పగా మేధస్సుని పెట్టినటువంటి ఆ మహాశిల్పి ఎవరున్నాడో ఆయన చీమలో కనపట్టల్లా, దాని భయంలో కనపట్టల్లా, ఒక బంతి పువ్వులో కనపట్టల్లా, ఇంత చిన్న తుమ్మి పువ్వులో కనపట్టల్లా, అంత దుమ్ములో పెరిగినటువంటి ఉమ్మెత్త చెట్టుకి పూసినటువంటి తెల్లని మల్లు పంచెలా ఉన్న ఉమ్మెత్త పువ్వులో కనపట్టల్లా, ఎక్కడ కనపట్టలా? ఒక గొప్ప దేవాలయం కనబడితే ఇది ఎవరు కట్టారండి అని అడుగుతున్నాం. ఒక చీమని అలా సృష్టించిన పరమాత్మ యొక్క శిల్ప నైపుణ్యంలో శివుడు కనపట్టల్లా, విష్ణువు కనపట్టల్లా. కాబట్టి నాన్నగారు ఒక్కసారి ఆ నూతులోంచి పైకొచ్చి చూడండి నాన్నగారు, సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరగ్రని. అస్తమానం నాన్నగారు, మనం బాగుపడాలి, మనం బాగుపడాలి, ఇతర పాడైపోయినా పర్వాలేదు, ఏం వేదాంతం నాన్నగారు, ఇది ఏం రాక్షస బుద్ధి అండి, ఎంత గొప్ప తత్వం. నిజంగా ప్రహ్లాదుని యొక్క హృదయాన్ని ఒక తెలుగు పద్యంలో ఇంత గొప్పగా ఆవిష్కరించినటువంటి పోతన గారికి తెలుగు వారందరూ ఎన్ని నమస్కారాలు చెయ్యాలి నిజంగా. కాబట్టి ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలం త్రెళ్ళక వీరునే నను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరగ్రణి అన్నాడు. ఆయన చూశాడు, ఏమిట్రా పిల్లవాడు ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు విష్ణు అంటున్నాడని. రాక్షస బుద్ధి కదూ, ఆయన అనుమానానికి ఎవ్వరి విషయంలోనూ మినహాయింపు ఉండదు. ఆశ్చర్యపోయి కొడుకు వంక చూసి అన్నాడు, ప్రే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా, ఈ బుద్ధితా నీకున్ లోపలతోచను పరులు దుర్నీతులు పఠింపించిరో ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడతనిన్ వర్ణింప నీకేటికిన్. నాకున్ చూడక చోజ్యమయ్యడిదిగా నా తండ్రి, నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉందిరా, ఈ బుద్ధి నీకే లోపల పుట్టిందా, ఎవ్వరూ చూడకుండా ఎవరైనా చెప్తున్నారా నీకు ఇటువంటి పాఠాలు, అందరితో కలిపి రాక్షస పాఠం చెప్తున్నట్టుగా చెప్పి నిన్నొక్కడిని తీసుకెళ్ళి గురువుగారు ఏమైనా ఇలాంటి పాఠాలు చెప్తున్నారా? అది వాడికి గురువుల మీద ఉన్న గౌరవం. గురువుగారు చెప్తున్న ఏకాంతంబున భర్గవుల్ పలికిరో విష్ణువుని కీర్తించడం ఏమిట్రా, ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు, రాక్షస వంశానికంతటికీ కూడా దోషం చేసిన వాడు విష్ణు, కాబట్టి కృతాపరాధుడు అతని వర్ణింప నీకేటికిన్. ఆ విష్ణువుని వర్ణిస్తామేమిట్రా, తప్పు, విష్ణువుని వర్ణించకూడదు, హాయిగా భోగాలు అనుభవించు, మనం రాక్షస వంశంలో పుట్టాం, నేను రాక్షస చక్రవర్తిని, నాలా నువ్వు వెళ్ళు యజ్ఞాలు చేస్తుంటే ఋషుల కుత్తుకలు కత్తిరించు, ఆ హవిస్సులు నువ్వు తిను, హాయిగా యథేచ్ఛగా భోగాలు అనుభవించు, అంతేకాని భక్తి ఏమిట్రా, విష్ణు ఏమిట్రా, శాస్త్రం ఏమిట్రా, ఏమిట్రా ఇదంతా అన్నాడు. బహుశా ఈ పద్యం రానటువంటి తెలుగువారు ఉండరు, పోతన గారికి వినా అసలు ఇటువంటి పద్యరచన చేయగలిగిన శక్తి అంజులకు ఉంటుందా అంటే చెప్పడం కూడా చాలా కష్టం. ఎందుచేత అంటే శారద నీరందిందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫీర రజతాచల కాశ ఫణీష కుంద మందార సుధా పయోధిషిత తామర సామర వాహినీ సుధాకారత నొప్పు నిన్ను మది కనగనెన్నడు కల్గు భారతీ అని మొత్తం సర్వశుక్లా సరస్వతి అని సరస్వతీ మంత్రములను అన్నిటినీ కూడా ఈ పద్యంలోకి తీసుకొచ్చి స్తోత్రం చేశారు సరస్వతీ కటాక్షానికి. అటువంటి మహానుభావుడికి తప్ప ఎవరికి పడతాయా పద్యాలు? అందుకే మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంపు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికెలతూగు రాయంచతనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు చింద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చెరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, మనిషికి నిజమైన ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా, భక్తిలోంచి వస్తుంది. ఎందుకో తెలుసా, భక్తి వలన భయం ఉంటుంది, భక్తి వలన ధైర్యం ఉంటుంది. అదేమిటండి, రెండు విరుద్ధం కదా, ధైర్యం భక్తి కూడా ఎలా ఉంటాయని మీరు నన్ను అడగచ్చు. భక్తి ఉన్న చోట భయం ఎందుకు ఉంటుందంటే ఓ తప్పు పని చెయ్యాలంటే భక్తి ఉన్నవాడు కాబట్టి వాడు చూస్తున్నాడు నేను చేయనని భయపడతాడు. నేను నమ్మిన పరమాత్మ నాకున్నాడు, నేను శాస్త్రీయంగా వెడుతున్నప్పుడు ధర్మాన్ని నమ్మి బతుకుతున్నప్పుడు ఎవడు ఏమన్నా నాకేం భయం, నన్ను పరమాత్మ కాపాడతాడన్న ధైర్యం ఉంటుంది. అందుకే ఆరోగ్యవంతమైన భయాన్ని గొప్ప ధైర్యాన్ని ఇవ్వగలిగినది ఏది అంటే భక్తి. భక్తి ఛాందసత్వం కాదు, సమస్త సుగుణములకు పెన్నిది భక్తి.
అందుకంటున్నాడు ప్రహ్లాదుడు అంత ధైర్యంగా హిరణ్యకశిపుడితో. లేకపోతే మాట్లాడటమే ఆయనతోటి. ఎంత గొప్పగా చెప్పాడంటే, మందారవకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు. నాన్నగారు ఎక్కడైనా మందార పుష్పంలో ఉండేటటువంటి తేనెని బాగా గ్రోలి ఆనందించడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద, ఎక్కడో తుమ్మెద ఆ ఉమ్మెత్త పువ్వు మీద వాలి లోపల ఉన్న ఎక్కడో అంత తీపితనం లేనటువంటి ఒక బిందువంత మకరందాన్ని తాగుతుందా? తాగదు నాన్నగారు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుబంబు బోవునే మదనములకు, నిర్మల మందాకిని వీచికలతోగు రాయంచతనునే తరంగిణులకు. ఎక్కడో ఆకాశగంగలో విహరించడానికి అలవాటు పడిపోయినటువంటి రాజహంస, అక్కడ తామర తూండ్లు తినడానికి అలవాటు పడిన రాజహంస, ఊరు చివర ఉన్న ఉప్పుటేరులో ఈత్తుందా నాన్నగారు? ఎక్కడో ఆ చిన్న చిన్న కాసారాలకు ఎడుతుందా? కాబట్టి నిర్మల మందాకిని వీచికెల తూగు రాయించదనునే తరంగిణులకు, లలిత రసాల పల్లవ ఖాదియే చక్కు కోయిలజనునే కుటజములకు. వసంత ఋతు వచ్చేటప్పటికీ లేత మామిడి చిగురుని కొరికి తిని అద్భుతంగా కూసేటటువంటి ఆ కోయిల ఉందే, అది కొండమల్లె చెట్టు మీద వాలి కొండమల్లె ఆకుల్ని పువ్వుల్ని తింటుందా నాన్నగారు? దానికి అది అలవాటు అవుతుందా? అలాగే లోకంలో ఎక్కడైనా చికోర పక్షి చంద్రుడి నుంచి వచ్చేటటువంటి వెన్నెలని తింటుంది తప్ప పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు. వెన్నెల పొగమంచు ఒకలాగే ఉంటాయి కాబట్టి పొగమంచు తినడానికి వెడుతుందా నాన్నగారు చకోర పక్షి? వెళ్ళదు కదా. అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము. భగవంతుని భక్తి వలన కలిగేటటువంటి ఆ ఆనందానికి అలవాటు పడిపోయిన హృదయం ఏం కోరుకుంటుంది నాన్నగారు? అందుకే అది కృతకమైన నటన కాదు, భగవంతుని యందు అపారమైన భక్తి కలిగినటువంటి వాళ్ళకి మీరు ఏదైనా ఇస్తాను అన్నప్పుడు వాళ్ళు చిరునవ్వు నవ్వి నాకేమిస్తారులేండి ఏం వద్దంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఏదో ఉందని కాదు, మీరు ఇది ఎందుకు తీసుకోరు అని అడిగారు అనుకోండి, ఆయన ఏం చెప్తాడంటే నాకు ఏమి ఇవ్వలేదండి ఈశ్వరుడు, నాకు అన్నీ ఇచ్చాడు కదా, ఈ వాక్ ఆయన ఇచ్చిందేగా, ఈ తృప్తి ఆయన ఇచ్చిందేగా, కోట్లుంటే ఉప్పుటన్నం కాకపోతే బంగారం తింటావా, లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారంబు మింగబోడు, ఏం చేస్తావా డబ్బంతా, ఈశ్వరుడిచ్చిన వాక్కుని 10 రూపాయలకు అమ్ముకుంటావా, ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమెరపోతనార్యుడు ఒకడు భగవతంబు జగద్ధితంబుగన్నని చెప్పుకున్నాడు మహానుభావుడు పోతన గారు. కాబట్టి నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదని మిమ్మల్ని ఇమ్మని అడుగుతానండి, నాకు ఆయన అన్నీ ఇచ్చాడు కదా అంటాడు, అది తృప్తి. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన ఎస్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవా. ఆ పరబ్రహ్మము యొక్క పాదములను స్మరించి లోపల ఆనంద తన్మయత్వంలో ఉండేటటువంటి పరమ భాగవతోత్తముడికి లౌకికమైనటువంటి వస్తువులను వలన వచ్చేటటువంటి సంతోషం ఈ పాటిది కనుక. కాబట్టి నాన్నగారు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తం ఏ రీతి ఇతర విషయంబుతేద నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. 1000 మాటలు ఎందుకు నాన్నగారు? నాకు ఇవి సొక్కవు, నాకు వద్దు నాన్నగారు, నాకు ఆ పరమాత్మని కీర్తించడంలోనే ఆనందం ఉంది, ఆ సాధన చేయడంలో ఆయన్ని చింతించడంలో ఆయన గురించి ధ్యానం చేయడంలో నాకు ఆనందం ఉంది నాన్నగారు, నా మాట నమ్మండి నాకు ఇవి వద్దు అని ఊరుకోలా. 2-3 సందర్భాల్లో చెప్పినా, నేను మొత్తం ఆఖ్యానంగా చెప్పేస్తున్నాను. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్మ జిహ్మ సురరక్షకుని చూచు చుట్టులు చుట్టులు శేషసాయికి బ్రొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలకొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. నాన్నగారు కమలాక్షు నర్చించు కరములు కరములు ఈ చెయ్యి సర్వేశ్వరుడు ఇచ్చినందుకు మిగిలిన ప్రాణులకు లేని గొప్పతనం నాకుందండి. ఈశ్వరా ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చావు, మాట్లాడుతున్నాను పూజిస్తున్నాను ఒకరికి పెడుతున్నాను ఇన్నిచ్చావే అని నమః. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః అని ఒక శ్వేతాక్షతమైనా వెయ్యగలిగినటువంటి చేతులు చేతులు తప్ప ఆ కృతజ్ఞతాభావం లేకుండా
ఇలా పెట్టడానికి ఇలా వెయ్యడానికి ఉపయోగపడని చేతులు ఉండి మాత్రం ఎవరికి నాన్నగారు, ఇలా చూపించడానికి భయపెట్టడానికి చేతులు పనికొస్తే అవి చేతులా? దానివలన ఉపయోగం ఏమిటి? కమలాక్షు నర్చించు కరములు కరములు, ఒక్కొక్క మాట ఎంత సామాజిక ప్రయోజనాన్ని నిజంగా ఆవిష్కరించాడు. భక్తి మౌఢ్యం ఏమిటంటే ఇంతకన్నా విశాల హృదయం ఎక్కడుంటుంది? శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. నాన్నగారు నోరుంది కాబట్టి అక్కరలేని మాటలన్నీ మాట్లాడడానికి ఉపయోగింపబడిన నోరు నోరు కాదు. ఏ నోరు భగవంతుని యొక్క కీర్తిని పలకడానికి పనికొచ్చిందో అది నోరు నాన్నగారు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు. ఆ భగవంతుని యొక్క మూర్తిని ఆపాదమస్తకం చూసి ఆనందపడిపోయి కన్నులు మూసుకున్నా కూడా మనసులో మళ్ళీ ఆయనని పాదాది కేశాది పర్యంతం చూడగలగాలి. అందుకే మీరు ఒకటి బాగా గమనించండి, పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా అంగ పూజ అని ఒకటి చేయిస్తారు. పాదవ పూజయామి గుల్భవ పూజయామి అని చేయిస్తారు. చేయించేటప్పుడు నిజానికి ఇంట్లో ఉండే మూర్తిని తుంటుంది అంగుష్ట మాత్రం. ఇంత చిన్న మూర్తిలో మీకు ఇవన్నీ ఎలా కనపడతాయి అంటే, నిజానికి అవన్నీ అక్కడ చేయమని కాదు, నేను కళ్ళు మూసుకుని ఒక్కొక్క అక్షత మాత్రమే వేస్తూ ఇక్కడ చూడాలి. పాదవు పూజయామి, నాకు పాదాలు కనపడాలి. ఏదో గుల్భవ పూజయామి, ఆయన పిక్కలు కనపడాలి, పాదముల ఉపరితలములు కనపడాలి, కాళ్ళు కనపడాలి. జింఘే పూజయామి, పిక్కలు కనపడాలి, మోకాళ్ళు కనపడాలి. ఊరూం పూజయామి, తొడలు కనపడాలి. కటిం పూజయామి, నడుం కనపడాలి. నాభిం పూజయామి, బొడ్డు కనపడాలి. ఉదరం పూజయామి, కడుపు కనపడాలి. ఆ పైన కట్టిన పట్టుబట్ట కనపడాలి. వక్షస్థలం పూజయామి, స్కందౌ పూజయామి, బాహూన్ పూజయామి, కంటే పూజయామి, ఆ తర్వాత ఓష్ఠే పూజయామి, నాసికాం పూజయామి, నేత్రో పూజయామి, లలాటం పూజయామి, శిరః పూజయామి. అది నేను ఇలా కళ్ళు మూసుకుని వేస్తుంటే నాకు అవయవాలన్నీ కనపడాలి. నిజంగా కనపడ్డాయనుకోండి, ఆయన పాదములు కనపడ్డాయనుకోండి, తెల్లటి శంకరుడి పాదాలు, ఎర్రటి అమ్మవారి పాదాలు కనపడితే శంకర భగవత్పాదులు అంటారు. గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్. ఆ తర్వాత కడతానా, అలా కూర్చుని శంకరా నా చేతిలో పెట్టండి అని ఇలా పడితే, వాళ్ళు పాదాలు ఎత్తి చేతుల్లో పెట్టారనుకోండి, వంగిపోయి ఇలా కళ్ళకు అద్దుకుంటుంటే ఆ శ్వాసలు ముక్కుకి ఆఘ్రాణిస్తుంటే పరమానంద పడిపోయి ఆ పాదముల జంట తల మీద పెట్టుకుని ఆనంద బాష్పాలు కాలవలు కట్టి కారిపోతుంటే పాదవు పూజయామి దాటుతాడా? అసలు నిజానికి ఒక కీర్తన పూర్తి ఎప్పుడైపోతుందంటే కీర్తన మధ్యలో ఆనంద బాష్పాలు వచ్చి కీర్తన పాడలేకపోతుంది. పూజ ఎప్పుడు పూర్తయిపోతుందంటే పూజ చేస్తూ ఉండగా నీకు ఎక్కడో భగవంతుని యొక్క అంగ ప్రత్యంగ దర్శనమై తర్వాత నామం గుర్తు రాక ఆగిపోయి ఆనంద బాష్పములు పడి రోమాంచితమై నువ్వు అలా నిలబడిపోతుంది, అది పూజ. ఆగిపోయినది ఏదో అది పూజ, ఆగిపోకుండా వెళ్ళిపోయినదేదో అది ఇంకా పండనితనం, పండుతున్నాడని చెప్పేతనం. దొరకాయ అయితే కదండి పండడం, అందుకని పండుతాడు ఒకనాడు కానీ ఇప్పటికీ పండలేదని గుర్తించాను. కాబట్టి కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు, శేషసాయికి మృక్కు శిరము శిరము. ఇలా నిలబడిపోయిన తల ఏం తల? మహాత్ములు కనపడినప్పుడు, భగవంతుడు కనపడినప్పుడు వంగి నుదురు తీసుకెళ్ళి ఆయన పాదములకు తాటించిన తల ఉందే. నాకు 70 ఏళ్ళు వచ్చి మడత కుర్చీలో పడుకుంటే నా మనవడు వచ్చి కూర్చుని, తాత తాత నీ తల ఏం తాత, ఇక్కడ బొప్పి కట్టిందంటే, ఊరే ఇన్ని దేవాలయాలకు వెళ్ళానో, ఇన్ని మూర్తులకు తల వేసి కొట్టుకున్నానో, ఎన్నిసార్లు ఆయన పాదములకు తల తాటించి నమస్కరించానో, ఆయన పాదములకు నిప్పి పెట్టకుండా పాదములకు తగలకుండా ముందున్న భూమికి తాటించి తాటించి ఇక్కడ కనపడకుండా చిన్న మచ్చబడిందిరా, నువ్వు చిన్నవాడివి తెలియక జుత్తెత్తడంలో నీకు కనపడిందిరా అని చెప్పుకున్ననాడు నా తల మీద మచ్చ నాకు గొప్ప. ఎన్నాళ్ళు ఇలాగే నిలబడితే నిటారుగా ఇంకేం వినయం? కాబట్టి భగవంతుని యొక్క పాదములకు వంగి నమస్కరించిన వాడున్నాడే వాడు ధన్యుడు. ఆయన పాదములు చూసేటప్పటికీ ఎవడేమనుకున్నానుకోని, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని వంగిపోయి ఆయన పాదముల యందు నమస్కరించడం ఉందే. సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు, శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీణులు వీణులు. చెప్తున్నవాడు ఎంత గొప్పవాడన్న దానితో సంబంధం లేదు, కానీ మా స్వామి గురించి చెప్తున్నాడని పొంగిపోతూ విన్నవాడుంటాడే అది చెవుడు.
విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరిద విలిన మనము మనము. ఎప్పుడు ఆయన మనసులో జ్ఞాపకానికి వస్తాడే స్మరవారం వారం అన్న పాప పాడిందే ఇప్పుడు. స్మర అంటే మనసుకి సంబంధించింది, వారం వారం అంటే మళ్ళీ మళ్ళీ మనసు విచింతియ వారం వారం అంటారు శంకర భగవత్పాదులు. మళ్ళీ 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 అదే జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలంటే ఎవరో ఒక బైరాగి ఒక నెమలికి మధ్యాహ్నం 12 గంటలకు ఒక నల్లపూసంత నల్లమందు పెట్టాడు. దానికి అలవాటు పడిన నెమలి ఖచ్చితంగా 12 అయ్యేటప్పటికి నల్లమందు కోసం వచ్చేసేదిట. అలా భగవంతుని యొక్క పాదారవింద సంసేవనము ధ్యానమునందు కలిగేటటువంటి అమృతపానమునకు అలవాటు పడి మత్తిక్కినటువంటి చిత్తము దేనిని చూస్తున్నా కూడా భగవంతుణ్ణి స్మరించకుండా ఉండలేని స్థితి ఏర్పడుగాక. కాబట్టి దేవదేవుని చింతించు దినము దినము. నిజంగా ఒక రోజన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయనని ఒక్కసారైనా స్మరించగలిగావా. కృతజ్ఞతాభావంతో మనసు బరువిక్కిపోయి ఈశ్వరా ఇంత మహోపకారం చేశావా, ఇవాళ నా చేత ఏమి చేత కాని వాడితో ఇంత గొప్ప రోజున నా చేత నృసింహతత్వాన్ని చెప్పించావా, తండ్రి నీకు నమస్కారం. నీ మనసు బరువిక్కిందా? నువ్వు కట్టుకున్న బట్ట చెమట పట్టి నీకు ఇచ్చిన విడిదిలోకి వెళ్ళి విప్పేసినప్పుడు ఇవాళ స్వామి నీ గురించి చెప్పడంలో డొక్కలు నిప్పెట్టి లోపలి బట్ట చెమటెక్కింది, చాలు నా జన్మకి ధన్యం అనగలిగావా? ఆ రోజు నీకు ధన్యత. దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పిడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి, ఇవన్నీ నేను వ్యాఖ్యానం చేస్తూ కూర్చుంటే 6 నెలలు చెప్పాలి. కాబట్టి నాన్నగారు ఇది కదా కావలసింది, ఇది కాకపోతే ఇది ఏర్పడనప్పుడు మనుష్య శరీరమైతే మాత్రం ఎవడికి కావాలి నాన్నగారు? ఇదే శంకర భగవత్పాదులు అడుగుతారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జనం సదాత్మత్పాదాబ్జ స్మరణ పరమానందల హరివిహారాసక్తం చేద్రు దయమిహకింతి నమపుషా అన్నారు. ఆ శరీరం ఏదైతే ఎవడికి కావాలయా? పర్వతమైనా కొండైనా పాముయినా ఆఖరికి సాలెపురుగైనా శ్రీకాళహస్తి క్షేత్రం ఏర్పడలా? ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రములు సూచే తానీ విద్యాభ్యాసమనుర్చకరి చించే మంత్రము ఊహించే బోధావిర్భావ నిధానములు చదువులయ్యా? కాదు, మీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఆయనని సేవించగలిగినటువంటి శరీరం ఏదో అది శరీరం. మనుష్య శరీరమై లోపలన్నీ కుళ్ళు బుద్ధులుంటే ఆ శరీరం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటి? కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమద్వనితోడి ఢక్కగాగా హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాక నిర్మిత దర్వికాక చక్రిచింతలేని కమలేశు చూడని కన్నులు కన్నులే తనుకుడ్జజాల రంధ్రములు కాక చక్రిచింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల నుద్బుదంబుగాక విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగముతోడి పశువుగాక. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాడున్నాడు సర్వేశ్వరుడు, నేను ధర్మం తప్పి మాట్లాడటల్లా మా నాన్నగారితో, నేనేదో భక్తుండని మాట్లాడటల్లా, అయ్యో మా నాన్నగారు పాడైపోతున్నారు నేను సత్యం చెప్పాలి నేను తెలుసుకున్నది, అది ఆయన ధైర్యం. ఎవరున్నారు వెనకంటే సర్వేశ్వరుడు ఉన్నాడు, వాడు కాపాడతాడు, అది పూనిక. అందుకు చెప్తున్నాడు కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక. నాన్నగారు భగవంతుడికి ఉపయోగించడానికి పనికిరానప్పుడు 10 వాయువులు నిండిన తోలు తిత్తి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అనేటటువంటి 10 వాయువులు ఇందులో ఉన్నాయి. ఇది తోలు తిత్తి నాన్నగారు, ఎందుకు పనికి వస్తుంది? ఆఖరణ తిత్తిలోంచి గాలి బయటికి పోయే వరకు ఆ తిత్తి అలా తిరుగుతుంటుంది. ఏమిటండి దానివల్ల ఉపయోగం? భగవంతుడి పూజకి పనికి రాకపోతే తలుపులకు అడ్డు పెట్టేటటువంటి కొయ్య గడియ, దానివల్ల ఏం ఉపయోగపడుతుంది నాన్నగారు? ఏమిటి ఆ చెయ్యి వల్ల ఉండేటటువంటి ఉపయోగం? భగవంతుడి దర్శనం చెయ్యడానికి ఈ కళ్ళు ఉపయోగపడకపోతే ఇంటి తలుపుల పక్కన పెట్టిన కిటికీలు ఎంత గొప్పవో ఇవి కూడా అంతే. ఇంట్లోంచి బయటకు చూస్తాం, ఇందులోంచి వీధిలోకి చూస్తాం విషయ వస్తువుల వంక. అవి మూసి లోపలికి భగవంతుణ్ణి చూసింది ఎప్పుడు? వీటితో భగవంతుణ్ణి చూసింది ఎప్పుడు? కాబట్టి నాన్నగారు అసలు ఈ శరీరం ఉండగా ఎప్పుడైనా భగవంతుడి గురించి ఆలోచించకపోతే అది నీటి మీద బుడగ కాదు, ఎప్పుడు పేలిపోతుందో తెలియదు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ అంటారు సారంగధర చరిత్రంలో. కాబట్టి నాన్నగారు ఎందుకంటే ఆ జీవితం ఇంకా. కాబట్టి నాన్నగారు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి, నేను అన్నానని కాదు, భగవద్భక్తి లేనప్పుడు ఎందుకండి జీవితం? శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం నవవిధ భక్తి మార్గములలో మీరు ఏదో ఒక భక్తి మార్గంలో ప్రయాణం చేసి భగవంతుణ్ణి చేరండి నాన్నగారు. అందుకే 9 భక్తి మార్గములే,
ఒక్కొక్క మార్గమును పట్టుకుని ఒక్కొక్కడు తరించిపోయాడు. శ్రవణం వినడం, శుకమహర్షి చెప్తూ ఉంటే 7 రోజులు పరమ భక్తి శ్రద్ధలతో విన్నాడు పరీక్షిత్, తరించిపోయాడు. వినడానికి పరీక్షిత్, కీర్తనం భగవంతుడి గురించి చెప్పేటప్పుడు ఒళ్ళు మరిచిపోయి చెప్పాడు శుకబ్రహ్మ, చెప్పి తరించిపోయాడు శుకబ్రహ్మ. కీర్తనం విష్ణోహ స్మరణం, ఎప్పుడు భగవంతుణ్ణి తలుచుకు తలుచుకు తరించిపోయాడు ప్రహ్లాదుడు. స్మరణం పాదసేవనం, ఎప్పుడూ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములను సేవించి ఆయనలో కలిసిపోయింది. అంటే ఎందుకండి ఆయనకి కాళ్ళు నిప్పా, ఏమిటి ఎప్పుడు ఆయన పాదముల దగ్గర కూర్చుని ఎందుకు అలా ఒత్తించుకుంటూ ఉంటాడు, లేకపోతే ఆయనకి స్త్రీల మీద ఏమైనా చులకనా, ఆ కాళ్ళు పట్టించుకోవడం ఏమిటి అని మీరు అనుకోకూడదు. దాని వెనక ఒక రహస్యం ఉంటుంది. ఆవిడ ఆయన పాదములు పట్టింది తప్ప ఆయన పాదములు పట్టమని అడగలేదు. ఆయన పాదములు పట్టింది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆమె ధర్మపత్నిగా ఆయనని అనుగమించింది. ఆయన ఆమెకి ఇచ్చిన స్థానం గుండెల్లో ఇచ్చాడు. లక్ష్మీం క్షీరసముద్రనాజతనయాం శ్రీరంగధామీశ్వరీం ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోహ పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. గుండెల్లో పెట్టుకున్నాడు. అంటే భర్తని అనుగమించిన భార్య ఎవరుంటుందో ఆమె ఆయన గుండెల్లోకి చేరుతుంది. సుమా లక్ష్మీనారాయణులు దాంపత్యానికి నిర్వచనం చెప్పారు, ఇలా బ్రతకండిరా దంపతులని చెప్పారు. అంతేగాని దానికి వక్రభాష్యాలు చెప్పి శ్రీ మహావిష్ణువు స్త్రీలను చిన్నచూపు చూశాడు, పాదాల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు, పురుషాధిపత్యాలు ఇలాంటి మాటలు తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి తప్ప తీర్పులు చెప్పకూడదు చట్టుకుని. కాబట్టి అందుకే ఇప్పటికే సుప్రభాత పఠనం చేస్తే లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీళాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుంగ్య సంక్రమణత కెలసాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటున్నావా లేదా? ఆమె ఎప్పుడూ భగవంతుని యొక్క పాదములను సంవాహనం చేసి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలమునందు స్థానాన్ని పొందింది. కాబట్టి శ్రవణం విని పరీక్షిత్, కీర్తనం శ్రీశుకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, అర్చనం వందనం దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. ఒక్కొక్క భక్తి మార్గానికి ఒక్కొక్కళ్ళు ప్రతినిధి. ఏ మార్గంలో వెళ్ళినా చిట్ట చివరికి పరమేశ్వరుణ్ణి చేరిపోతావు. కాబట్టి నాన్నగారు ఈ 9 భక్తి మార్గాలలో ఏదో ఒక భక్తి మార్గాన్ని పట్టుకోండి నాన్నగారు, పట్టుకుంటే బాగుపడతారండి. అయినా నాన్నగారు నేనొక్కటి చెప్పనా, భగవంతుని వైపుకి మనసు తిరగడం అనేటటువంటిది కొన్ని కోట్ల కోట్ల జన్మల తరువాత వచ్చేటటువంటి అదృష్టం. అది అంత తేలికగా రాదు నాన్నగారు. అంధేందూదయముల్ మహాభదిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. పోతనగారు ఈ పద్యంలో ఎన్ని ఉపమానాలు వేసి భక్తి లేకుండా బతికిన బ్రతుకు బ్రతుకు కాదు అని అద్భుతమైన తీర్పు చెప్పారు. అంధేందూదయముల్, పుట్టుకతో గుడ్డివాడు, కళ్ళు లేవు, పౌర్ణమి నాడు బయటికి తీసుకెళ్ళి చూడవయా వెన్నెలంటే ఏం చూస్తాడు. అంధేందూదయముల్ మహాభదిర శంఖారావముల్, ఆయన పుట్టుకతో చెవిటివాడు, వినపడదు. ఆయన చెవి దగ్గరికి వెళ్ళి శంఖం ఊది వినమంటే ఏం వింటాడు. మూక సద్గ్రంథాఖ్యాపనముల్, ఆయన పాపం పుట్టుకతో మూగవాడు, ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రవచనం చేయమంటే ఏం చేస్తాడు. నపుంసక వధూకాంక్షల్, నపుంసకునకు స్త్రీవాంఛ ఉంటే మాత్రం ఉపయోగం ఏమిటి. కృతజ్ఞావళి బంధుత్వంబులు, ఉపకారం చెయ్యడం అలవాటు లేనటువంటి బంధువు ఉంటే మాత్రం ఉపయోగమే ఉంది, వాడే ఉపకారం చేయడు. భస్మహవ్యంబులు, పూర్ణాహుత అయిపోయిన తర్వాత అగ్నికుండంలో బూది మాత్రమే మిగిలిపోయిన తర్వాత నేను ఇదం నమమానో స్వాహకారంతో హవిస్సేస్తానంటే ఉపయోగమే ఉంది. లుబ్ధద్రవ్యముల్, ఎంత డబ్బున్నా 5 పైసలు పొరుగువాడికి ఇవ్వనటువంటి వాడి వలన ఉపయోగమే ఉంది. సంపాదించినది తీసుకొచ్చి ఇంత పురాతనమైన దేవాలయం శిథిలమైపోయిందని ఒక్కడూ పునర్నిర్మాణం చేశాడు అంటే అది ఆయనకి భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం. ఎవరికి వస్తుంది అంత గొప్ప స్వార్థత్యాగం? కాబట్టి లుబ్ధద్రవ్యముల్, నాన్నగారు ఇవన్నీ ఎటువంటివో హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్, భక్తి లేకుండా మిగిలినవి ఎన్నున్నాయని నాకు చెప్పండి, వాటి వలన ఉపయోగం లేదు.
మీరు ఇవాళ ఎన్నో ఉన్నాయని అనుకుంటున్నారు నాన్నగారు, లోకములన్నియున్ గెలిచిన ఆడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిందుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము ధనవీశ్వర. నాన్నగారు మీరు ఎంతసేపు వాళ్ళు శత్రువులు వీడి శత్రువులు వీడి శత్రువులు అని అంటున్నారు, కానీ నేను ఒక్క మాట చెప్తాను, బాగా ఆలోచించండి. లోకములన్నియున్ గెలిచిన ఆడవు, అన్నీ గెలిచాను లోకాలు గెలిచాను లోకాలు గెలిచాను అంటున్నారు నాన్నగారు, మీరు మీ ఇంద్రియాలని గెలవలేకపోయారు, మీ మనసుని గెలవలేకపోయారు, అందుకే అది మీ చెప్పు చేతలలో ఉండదు, దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతోంది. నాన్నగారు మీ ఇంద్రియాలని మీ మనసుని మీరు గెలవండి. మీరు చెప్పినట్టు మీ ఇంద్రియాలు వింటే, మీరు చెప్పినట్టు మీ మనసు వింటే నాన్నగారు లోకంలో ఎక్కడా పనికి మాలిన వస్తువు అన్న మాట లేదు. ఆగిపోయిన గడియారం కూడా రెండు మాటలు సమయాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది. 24,000 శ్లోకాల్లో రామాయణంలో రాముడు ఏ ఒక్కరిని ఉద్దేశించి వీడు పనికి మాలినవాడన్న మాట అనలేదు. ఈశ్వర విభూతి ఎందు సృష్టిలో సమస్త ప్రాణులలో ఏదో ఒక తేజస్సు ఉంది, అసలు ఎందుకు పనికిరాంది లేదు. కాబట్టి నాన్నగారు ఇదంతా ఈశ్వర సృష్టి, నేను ఆయన బిడ్డని అనుకున్న నాడు మీకు ఒక గొప్ప ఆనందం. మీరు అలా అనుకోవట్లేదు నాన్నగారు, అదంతా వేరు. కొంతమందిని గెలిచాను, నాకు కొంతమంది అనుకూలురు అని అనుకుంటున్నారు, దానివలన భయంలో ఉన్నారు. నాన్నగారు నా మాట వినండి, మీరు లోకాలని గెలవడం కాదు, ఇంద్రియాలని గెలవండి, చిత్తాన్ని గెలవండి, అది గొప్ప. భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలంద మనోయావత్ తావత్ సర్వం నిరర్ధకం అంటాడు దేవి భాగవతంలో వ్యాసుడు. ఎన్ని క్షేత్రాలకు వెళ్ళినా, ఎన్ని నదులలో స్నానాలు చేసినా, ఎన్ని తీర్థాలలో మునిగినా మనసు ప్రక్షాళన కానినాడు ఉపయోగం ఏముంటుంది? ఎవరో గడుసు కవి ఒక మాట అన్నాడు, గురుగు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు, దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు. నేను దానికి అర్థం చెప్పడం జవాబు చెప్పడం అనవసరం కదా, మీకు అర్థమైపోయింది ఆ పద్యం. కాబట్టి నాన్నగారు బాగా ఆలోచించండి, ఇది తెలుసుకోనప్పుడు నాన్నగారు ఉపయోగం ఏముంటుంది. ఇన్ని మాటలు చెప్పాడు, ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది, వీడు నాకే పాఠాలు చెప్తున్నాడని. అప్పటికి ఒకటి రెండు పర్యాయాలు గురువుల దగ్గరికి పంపించాడు, పిల్లవాడిని చంపేయాలని నిర్ణయానికి వచ్చాడు. ఇది ప్రహ్లాదోపాఖ్యానానికి ఉన్న గొప్పతనం. కొడుకుని చంపేయాలని హిరణ్యకశిపుడు అనుకుంటున్నాడు. ఎవరు, ఏ హిరణ్యకశిపుడు? తాను చచ్చిపోకుండా బ్రహ్మగారి దగ్గర వరాలు గుచ్చుకున్నవాడు. పిల్లవాడిని చంపడం కష్టమా? ఆయనే ఒకరోజు అంతఃపురంలో ఏకాంత మందిరంలో కూర్చుని తల బాదుకుని ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడంటే, ముంచితి వార్ధులను గదల మృత్తితి శైలతటంబులందు ద్రొప్పించితి శస్త్రరాజి పొడిపించితి మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోర దవగ్నులందు తోయించితి పెక్కుపాట్ల అలయించితి చావడిదేమి చిత్రమో. హిరణ్యకశిపుడు ఒక పిల్లవాణ్ణి చంపడానికి ఎన్ని సాధనాలు వాడాడో ఆయనే చెప్పాడు. ముంచితి వార్థులం సముద్రంలోకి తీసుకెళ్ళి ఉప్పు నీటిలోకి పిల్లవాడి తల పట్టుకుని సముద్రంలో ముంచేసి చాలాసేపు రాక్షసుల చేత అలా ఉండిపోయేటట్టు చేశాను, చావలేదు. ముంచితి మార్థులన్ గదల ముత్తితి నవ్వుతూ ఒడ్డుకొచ్చాడు, గదల పెట్టి కొట్టించాను. శైలతటంబులందు ద్రొబ్బించితి పర్వత శిఖరాల మీదకి తీసుకెళ్లి కిందకి దొల్లించాను. శస్త్రరాజి పొడిపించితి శూలాల చేత ఆయుధాల చేత పొడిపించేశాను శరీరం అంతా. మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి ఏనుగుల చేత తొక్కించేశాను. ధిక్కరించితి శపించితి తానే ఇంద్రజాల మహేంద్రజాలంలో భయంకర రూపాలు చూపించాడు. చివరికి ఘోర దవగ్నులందు తోయించితి అరణ్యం కాలిపోతుంటే దాంట్లో పారేశాను. చావడిదేమి చిత్రమో, పిక్కుపాట్లను అలయించితి ఇన్ని చేసినా చావడేమిటి? తాను చచ్చిపోకూడదని బెంగపెట్టుకుని వరాలు పొందాడు. తన కొడుకుని చంపలేకపోతున్నానని ఏడుస్తున్నాడు. విచిత్రం ఏమిటంటే, దేవతలు ఈ విషయం అడిగారు శ్రీ మహావిష్ణువు, మీరెప్పుడు వస్తారు, హిరణ్యకశిపుణ్ణి ఎప్పుడు చంపుతారన్నారు. అంటే ఆయన అన్నాడు, అలా మీరేదో చెప్పారని వచ్చి చంపేయడం నాకు అలవాట్లేదు, కొన్ని కొన్ని తప్పులు చేస్తే వస్తా, వచ్చి అవతల వాణ్ణి పీచమణి చేస్తా. ఎప్పుడు వస్తానో తెలుసా? శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింసనుందు. వాడు ఎప్పుడైనా శుద్ధ సాధులందు నన్ను నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి భాగవతుల జోలికి వెడితే అప్పుడు వస్తా. శుద్ధ సాధులందు సురలందు దేవతల జోలికి వెడితే వస్తా. అదే పనిగా దేవతల్ని నింద చేస్తే
శృతులందు వేదాన్ని ధిక్కరించి విమర్శించడం మొదలు పెడితే తప్పకుండా వస్తా. శృతులందు ధర్మపద గోవులందు గోవుల్ని బాధ పెడితే వస్తా. విప్రకోటియందు శాస్త్రం చదువుకుని పరమ భక్తితో బతుకుతున్న వాళ్ళ జోలికెడితే వస్తా. అలాగే ధర్మపదవి ఎందు ధర్మాన్ని పాడు చేస్తే వస్తా. తవిలి నాయందు చిట్టు చివరికి నన్నే ధిక్కరిస్తూ ఉంటే ఆఖరికి వస్తా. వచ్చి అప్పుడు వాణ్ణి సంహారం చేస్తా. కన్న కొడుకు శమదవ సంపన్నుడు నిర్వైరుడనక ప్రహ్లాదుని రోషంబున వాడెన్నడు ఆపన్నత నొందచేయు నాడు పట్టివధింతున్. శమదమ సంపన్నుడు అంతటా నన్ను చూస్తుంటాడు ప్రహ్లాదుడు. నేను తప్ప ఇంకొకటి కనపడదు ప్రహ్లాదుడికి. కొడుతున్న గదలో నేను కనపడతాను, ముంచుతున్న సముద్రంలో నేను కనపడతాను. మామూలుగా కనపడడం కాదు, నిజంగా అలా దర్శనం చేస్తూ ఉంటాడు. అందుకని వాడికి మృత్యువు లేదు. వాడి జోలికి వెళ్ళినప్పుడు వస్తాను, వచ్చి చంపేస్తాను. కాబట్టి ఇప్పుడు ముంచితివార్థులన్ ఈయన సముద్రంలో ముంచుతున్నాడు, కానీ ఆయన హిరణ్యకశిపుడికి సముద్రం, ప్రహ్లాదుడికి అది విష్ణువు. ఆయన యొక్క లీల, ఆయన పాదములంది అది జనించి. ఒకనొకనాడు బలిచక్రవర్తి దానమిస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా ఉంటే కాళ్ళు చాపితే బలిదైచంద్రకరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తి కింజల జాతక్షుడు సాచ యోగి సుమన సంప్రద్ధిత శ్రీదమున్ కలితా నమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపరము నానావేదమున్ పాదమున్ అష్టమస్కంధ. ఆ వామనమూర్తి పాదాలు ముందుకు చాపితే బంగారు పళ్ళెంలో వింధ్యావళి బంగారు చెంబుతో నీళ్లు పోస్తుంటే బలిచక్రవర్తి కాళ్ళు కడిగి విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదశ్చ ధరణిం దాస్యామియంతున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధరబోసే భువనం ఆశ్చర్యము పొందగా. ఇది విష్ణుతృప్తి కొరకు ఈ మూడడుగులు దానం చేస్తున్నానని నీళ్లు విడిచిపెట్టాడు బలిచక్రవర్తి. అప్పుడు ఆయన మూడడుగులు అంటే మూడు లోకములను కొలవడం కోసం పాదాలతో ఒక్కసారి లోకాలని గులిచాడు. ఇంతంతైవటుడింతయ్య మరియుతానింతయ్య భోవీధిపై అంతై తోజితమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయ్యై ధ్రువినిపై అంతై మహారాశిపై అంతై చంద్రునకంతయ్యై ధ్రువినిపై అంతై అని పెరిగిపోతుంటే చిట్ట చివరికి ఆ పాదం అలా పైకి వెళ్ళిపోతుంటే చతుర్ముఖ బ్రహ్మగారు చూశాట సత్యలోకంలో. తన పుట్టిల్లిది పొమ్మటంచు నజుడున్ తన్నాభిపంకే రుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాదశేచన ముంచేసే కమండలూదకములం చల్లించి తత్తోజముల్ వినివీధిన్ ప్రవహించ దేవనదిగా విశ్వాత్మకీర్తి ప్రభన్. తండ్రి గారి పాదాలు శ్రీ మహావిష్ణువు నాభికమలంలోంచి కదా బ్రహ్మగారు పుట్టారు. మా నాన్నగారి పాదం వస్తోందని ఆయన కాళ్ళు కడిగితే అందులోంచి గంగ వచ్చింది. ఆ గంగ సముద్రంలో కలిసింది. మా నాన్నగారి పాదాలలోంచి వచ్చినటువంటి గంగ కలిసినటువంటి సముద్రం. కాబట్టి ఈ సముద్రం విష్ణుస్వరూపమని అబ్బా మా నాన్నగారి పాదముల ఎందు మునిగి ఉన్నాననుకున్నాడు. దాని చేత రక్షణ ఇది ప్రహ్లాదుని యొక్క భక్తి విశేషం. అది అనుకరిస్తే వచ్చేది కాదు, విని చేస్తే వచ్చేది కాదు, పుట్టుకతో వచ్చింది సత్సాంగత్యం వల్ల. అందుకే నేను చంపలేకపోతున్నానని తండ్రి ఏడ్చాడు. అది విచిత్రం. ఇటువంటి ప్రహ్లాదుడు చిట్ట చివరికి తన యొక్క మిగిలిన విద్యార్థులందరినీ కూడా పిలిచి కూర్చోపెట్టాడు. ఒక రోజున గురువుగారు ఎక్కడికో వెళ్ళారు. వాళ్ళందరికీ తత్వం చెప్పాడు. ఒరే మీరు జాగ్రత్తగా వినండిరా, కోట్ల జన్మల తర్వాత మనుష్య జన్మ వస్తుందిరా, సత్వరజస్తమో గుణములని మూడు గుణములు ఉంటాయిరా, మనిషి బ్రతికినటువంటి ఆయుర్దాయంలో సగభాగం నిద్రలో వెళ్ళిపోతుంది, మిగిలిన సగభాగంలో బాల్యంలో అందున శైశవమునందు శిశువుగా ఉన్నప్పుడు ఏమీ తెలియదు. మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. మలమూత్రాలతో భయంతో ఎప్పుడూ అమ్మ పాల కోసం ఏడుస్తూ శైశవం గడిచిపోయింది. బాల్యంలో ఏదో ఆటలు పాటలు చదువు అయిపోయింది. యవ్వనం ఇంకొక రకమైనటువంటి పిచ్చితోటి ధనార్జన కోసం అయిపోయింది. ఇక బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపిన సక్త. ఇంకా వృద్ధాప్యం వచ్చేటప్పటికి చింత సంపాదించింది ఏమైపోతుందో, పిల్లలు జాగ్రత్తగా ఉంచుతారో ఉంచరో, వృద్ధిలోకి వస్తారో రారో బెంగ. ఇంకెప్పుడు నువ్వు పరబ్రహ్మం గురించి ఆలోచిస్తావురా అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి కాలమంతా సంసారమునందు దుర్వినియోగం అయిపోతోంది. కాబట్టి భగవంతుడి పాదములు పట్టుకోండి, భగవన్నామోచ్చరణ చెయ్యండి, లేకపోతే పాడైపోతారు.
బంగారాన్ని పైకి తీసేటటువంటి కంసాలి ఎక్కడో ధూళిలో ఉన్నటువంటి బంగారాన్ని ధూళితో కలిపి తీసుకొచ్చి పాత్రలో వేసి అగ్నితప్తం చేసి మలినాల్ని తీసి శుద్ధ బంగారాన్ని పైకి తీస్తాడు. అలా విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శించడానికి సాధన చెయ్యండి. ఇన్ని మాటలు చెప్తే ఆ రాక్షస పిల్లలందరూ మాట్లాడిగారు, ఎరా నువ్వు మాతోనే కదా కలిసి పుట్టావు, పుట్టి బుద్ధి ఎరిగి నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, మాతో ఉన్నావు, నువ్వు మా గురువు గారు ఏం చెప్తున్నారో ఆ గురువు గారే నీ గురువు గారు కాబట్టి ఆ పాఠాలే వింటున్నావు, ఈ పాఠాలన్నీ నీకు ఎలా తెలిసి నీకు ఎక్కడి నుంచి వచ్చింది భక్తి అన్నారు. అక్కడ చెప్పాడు ప్రహ్లాదుడు రహస్యం. ఇది మనిషి జీవితంలో బాగా జ్ఞాపక ఉంచుకోవలసిన విశేషాలు. అందుకే నేను ఏదో ప్రహ్లాదోపాఖ్యానం కింద కాకుండా అందులో ఉన్నటువంటి జ్ఞాపక ఉంచుకోవలసిన విషయాలుగా చెప్తున్నాను. వెల్లిగొననాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున భాసిల్లెడు మునిమతమంతయు ఉల్లంబున మరపు పుట్టదు కనాడైనన్ అన్నాడు. ఓ పిల్లలారా, నాకు ఎందుకు జ్ఞాపకం ఉందో తెలుసా, మా నాన్నగారు మందరపర్వతం దగ్గరికి వెళ్ళి తపస్సు చేద్దామని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు మా అమ్మగారు కడుపుతో ఉంది, అప్పుడు నేను ఆమె కడుపులో పిండంగా ఉన్నాను, ఇంద్రుడు ఆమెని తీసుకెళ్ళి సంహరిస్తానన్నాడు. నారదుడు ఎదురొచ్చి ఎందుకురా గర్భిణీ స్త్రీని చెనకుతున్నావన్నాడు. అంటే ఏమీ లేదు, లోపల రాక్షస వీర్యం పెరిగి పెద్దదవుతోంది, మరొక హిరణ్యకశపుడు పుట్టకూడదు, అందుకు చంపేద్దాం అనుకుంటున్నానన్నాడు. తప్పురా, లోపల ఉన్నవాడు మహాభాగవతోత్తముడు, అతను బయటికి వచ్చేదాకా ఈమె నా ఆశ్రమంలో ఉంటుందని నారదుడు మా అమ్మ లీలావతిని తీసుకెళ్ళి తన ఆశ్రమంలో ఉంచుకుని ఎన్నో వేదాంత తత్వాలు చెప్పాడు. స్త్రీ కదూ, మళ్ళీ మా నాన్నగారు తిరిగి వచ్చిన తర్వాత అంతఃపురానికి వెళ్ళి అన్నీ మరిచిపోయింది మా అమ్మ. కానీ నాకు ఎందుకు జ్ఞాపకం ఉండిపోయిందంటారా, వెల్లిగొననాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున, ఏదైనా భగవత్ సంబంధమైన విషయాన్ని వింటే అది జ్ఞాపకం ఉండిపోయి జీవితాన్ని మలుపు తిప్పాలి అంటే రెండు కలిసి రావాలి. ఒకటి గురువుగారి అనుగ్రహం, రెండవది భగవంతుని యొక్క అనుగ్రహం. నాకు నా గురువైనటువంటి నారద మహర్షి యొక్క అనుగ్రహం, భగవద్ అనుగ్రహం కలిసి వచ్చాయి. అందుకే నేను మాత్రం అమ్మ కడుపులో ఉండగా నారదుడు చెప్పింది మరిచిపోలేదు, నాకు ఇలాగే జ్ఞాపకం ఉండిపోయింది వేదాంత పాఠం అన్నాడు. పరమ సత్యం, గురువు యొక్క అనుగ్రహం, దైవం యొక్క అనుగ్రహం ఉన్నవాడికి భగవత్తత్వమునందు యామరపాటు ఉండదు, ఎప్పుడూ ధారణలో ఉంటుంది. ఇది ప్రహ్లాదుడు చెప్పినటువంటి గొప్ప సత్యం. ఈ పిల్లలందరూ వేదాంత తత్వమునందు రమిస్తుంటే చూశారు చండామర్కులు. చూసి తిన్నగా హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, నీ కొడుకు మిగిలిన పిల్లల్ని కూడా పాడు చేస్తున్నాడు, గంజాయి వనంలో తులసి మొక్క పుట్టినట్టు పుట్టాడు నీ కొడుకు, లేదా తులసి వనంలో గంజాయి మొక్క పుట్టినట్టు. ఎందుచేత వాళ్ళు అలా ఎందుకంటారు, అలా అనరగా, రాక్షస వంశంలో పుట్టినవాడు రాక్షస పాఠాలు మానేసి వేదాంత పాఠాలు ఏమిటి, భక్తి ఏమిటి, నీ కొడుక్కి మేము పాఠం చెప్పలేమన్నారు. ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది, కామశాస్త్ర పాఠం చెప్పమని మళ్ళీ పంపించాడు పిల్లాడినప్పుడు. వెనక్కి పిలిపించి ఒక ప్రశ్న వేశాడు, వజ్జలు నేర్పని ఈమది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరి చేను జానమయ్య బాలక తజ్జనులం పేరుకొనుము తగనామ్రోలం. నీ గురువులు ఈ పాఠాలు చెప్పట్లేదు, నీకు ఎవ్వరూ చెప్పట్లేదు, కానీ నీకు ఈ పాఠాలు వస్తున్నాయి, నీకు భక్తి ఏర్పడింది, నీకు విస్మరణ కలగట్లేదు, నీకు ఎవరు చెప్తున్నారు ఈ పాఠాలు, నువ్వు భగవంతుడున్నాడు 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 అంటున్నావు, ఎవరి బలం చూసుకుని ఇలా విర్రవీగుతున్నావు, నేనంటే భయం లేదా అని అడిగాడు. ఆయన అన్నాడు, రెండు చేతులు నమస్కారం పెట్టి, నాన్నగారు బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వండట్టి విభుడు బలమసుయేంద్ర అన్నాడు. నాన్నగారు ఈ మిడత ఎగిరి రావడానికి ఎవరు బలం, నాకు మాట్లాడడానికి బలమెవరు, వినడానికి మీకు బలమెవరు, ఈ బలమంతా ఆయనే నాన్నగారు, ఆయన బలం నాకుండగా బలం ఏమిటని అడుగుతారేమిటి నాన్నగారు, ఎంత మండిపోతుంది హిరణ్యకశిపుడికి. ఇది భక్తి, అది స్వార్థం, ఎలా పడుతుంది రెండింటికి, పడదు. అందుకే ఆయన వీడిని పొడిచేసేయండి రాన్నాడు. శూలాలు పట్టుకొచ్చి పొడుస్తున్నారు, పొడుస్తుంటే తన్ను నిశాచరుల్పడమ దైత్య కుమారుడు మాటి మాటికోపన్నగ సాయి ఓ తనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య ఓ అఖిలపావనయంచు నుతించుకాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కడుభూవరా. అబ్బో అసలు నిజంగా ప్రహ్లాదుడిలో పరకాయ ప్రవేశం చేసేశారు పోతన గారు, ఎలా పడ్డాయో ఆ పద్యాలు ఆయనకి. తన్ను నిశాచరులు పొడవ శూలాలతో పొడుస్తుంటే పద్యం చెప్తున్నప్పుడు నాకు శూలంతో పొడుస్తున్నట్టు కనపడుతోంది, మీకు అలా వినపడుతుంది, కానీ ప్రహ్లాదుడికి శూలంలో విష్ణువు కనబడ్డాడు.
అందుకని ఓ పన్నకషాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య అని ఎంతో సంతోషంతో పిలుస్తున్నాడు తప్ప తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా, కళ్ళమ్మడ నీళ్లుతో భయపడ్డావు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, పోనీ ఇవన్నీ వదిలేయండి, భక్తి ఉంది. నాన్నగారు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, నాన్నగారు నా నీ చెప్పిన మాట వింటలేదు, నన్ను చంపాలని చూస్తున్నారు, శూలాలతో పొడుస్తున్నారు, ఏనుగులతో తొక్కిస్తున్నారు, పర్వతాల నుంచి దుల్లిస్తున్నారు అని ప్రహ్లాదుడు అనుకోవాలి కదా. నాన్నగారు బాధ పెడుతున్నారు అనాలా, ఈ రాక్షసులు నన్ను బాధ పెడుతున్నారు అనాలా. ప్రహ్లాదుడి గొప్పతనం ఎక్కడుందో తెలుసా, ఆయన గొప్పతనం ఏమిటంటే పారడు లేచి దిగ్గులకు బహువులొడ్డడు, బంధురాజిలో దూరడు, ఘోరకృత్యమని దూరడు తండ్రిని, మిత్రవర్గముంజీరడు, మాతృవర్గము వసించు సువర్ణ గృహంబులోనికి దారడు, కావరేయనడు, తాపమునొందడు, కంటకింపడు. ఇది ప్రహ్లాదుడి భక్తి. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ప్రాతస్మరణీయుడు, మహానుభావుడు. ఆయనని ఒకరు అడిగారు, ఎవరు ఏమన్నా కూడా మీరు మనసులో ఎందుకు ద్వేషభావం పెట్టుకోరు అని అడిగారు. ఆయన నవ్వి అన్నారు, ప్రహ్లాదుడు నాకు ఆదర్శం అన్నారు. ప్రహ్లాదుడి గొప్పతనం ఏమిటో తెలుసా, తన్ను నిశాచరుల్ పొడువ పారడు లేచి దిక్కులకు అటు ఇటు పరిగెత్తాడు, బాహువులొడ్డాడు, ఇలా చేతులు అడ్డు పెట్టుకోడు. ఓ ఆవు కొమ్మి సిరిందనుకోండి, నేను గబుక్కుని ఇలా అంటాను, ఆయన అలా కొమ్మ అడ్డు పెట్టుకోడు, ఎందుకంటే ఆయనకి విష్ణు అంటాడు. బంధురాజిలో దూరడు, ఘోరకృత్యమని దూరడు తండ్రిని, బంధువుల దగ్గరికి వెళ్ళి పరిగెత్తాడు, తండ్రిని తిట్టాడు, అమ్మ ఉన్నటువంటి బంగారు మేడలోకి పారిపోడు, ఎవ్వరిని ఏమీ అండవు. వాళ్ళకి ఒకనాడు విష్ణు అనుగ్రహం కలుగుతుంది, భక్తి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, నేనెందుకు అనాలి అంటాడు. తప్ప వాళ్ళకి కలగలేదు, నాకు కలిగిందంటే అదో అహంకారం కదూ, అందుకని వాళ్ళకి కలుగుతుంది ఒకనాడు అంటాడు తప్ప ఎవ్వరిని నింద చేయడు. ఆ జ్ఞానాన్ని భగవంతుడు తీసి వాళ్ళని కూడా మంచి స్థితికి తీసుకెళ్ళుగాక అంటాడు. అంతే తప్ప ఒకరిని నింద మాత్రం చేయడు, అసలు నిందావాక్యము నోటి వెంట రాదు ప్రహ్లాదుడి. ఎంత గొప్ప జీవితం అండేది నిజంగా, ఇన్ని కష్టాలలో కూడా అలా అనడు, నిందావాక్యం పలకడు, అది ప్రహ్లాదుడు అంటే అంత గొప్పవాడు. అందుకే అటువంటి వాణ్ణి చూసి ధిక్కరించి అడిగాడు హిరణ్యకశిపుడు, ఉన్నాడు ఉన్నాడు, నన్ను రక్షిస్తాడని నువ్వు అంటున్నావు కదా, వాడు ఎక్కడున్నాడు నాకు చూపించన్నాడు. అంటే ప్రహ్లాదుడు అన్నాడు, ఇందుగలడందులేడని సందేహము బలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందేగలడు దానవగ్రని వింటే. వింటే ఎలా పడిందో మరి ఆ మాట. ఒక్కొక్క చోట పద్యానికి చమత్కారం, కీర్తనకి చమత్కారం ఎక్కడుంటుందంటే చిన్న మాటలో ప్రాణమంతా ఉంటుంది. అలా వింటే నాన్నగారు ఆవేశపడకుండా బాగా ఆలోచిస్తే మీరు వేసిన ప్రశ్న తప్పు. ఎక్కడున్నాడు విష్ణు ఏమిటి, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, అసలు ఆ అనుమానం లేదు, ఇక్కడున్నాడండి అక్కడ లేడండి అని చెప్పడం కుదరదు. సర్వోపగతుండు అంతటా ఉన్నాడు, సర్వోపగతుండెందెందు వెదకి చూచిన, వెదకి చూడాలి, వెదకి చూడడం అంటే నువ్వు బాగా పరిశీలించి జ్ఞానము ఆధారం చేసుకుని పరిశీలిస్తే ఆయన వినా ఇంకొకటి లేదు. అదేమిటండి అలా ఎలా, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. తండ్రి బంగారం కొట్టు జ్వరం వచ్చిందని కొడుకు కప్పచెప్పి వెళ్ళి పడుకున్నాడు. తెల్లారింది, బాబాయ్ వీడు సరిగ్గా కొట్టు కట్టాడో లేదో అని కొడుకుని పిలిచి, ఒరే కొట్టులో బంగారం ఉందా అన్నాడు. ఉండకపోడని నాన్నగారు, ఉంటుందండి, రాత్రి జాగ్రత్తగా కొట్టు తాళాలు వేసాను, ఎందుకైనా మంచిది, ఒకసారి వెళ్ళి చూసిరా అన్నాడు. వెళ్ళి చూసి వచ్చి అన్నాడు, నాన్నగారు కొట్టులో బంగారం లేదన్నాడు. పై ప్రాణం పైన పోయింది తండ్రికి. బంగారం లేకపోవడం ఏమిట్రా, పద జ్వరం ఉంటే ఉంది కానీ వస్తానని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ కొట్టుకెళ్ళి తలుపు తీసి చూశాడు. లోపల గాజులు ఉన్నాయి, హారాలు ఉన్నాయి, కంకణములు ఉన్నాయి, కేయూరములు ఉన్నాయి, భుజకీర్తులు ఉన్నాయి, పాదాభరణములు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కర్ణాభరణములు ఉన్నాయి, ఉంగరములు ఉన్నాయి, ఇవన్నీ చూసి, ఒరి బుద్ధిహీనుడా, ఇక్కడే ఉంది కదరా బంగారం అన్నాడు. అంటే కొడుకు అన్నాడు, నాన్నగారు బంగారం ఎక్కడుంది, ఆభరణాలు ఉన్నాయండి, ఆభరణములుగా బంగారమే ఉన్నది, అది జ్ఞానము, ఇన్ని రూపాలుగా ఉన్నది పరమేశ్వరుడే అన్న భావన కలిగితే అభేదతత్వం. అది నాన్నగారు కలిగిన నాడు అంతటా ఉన్నాడు, వింటే పరిశీలించి చూస్తే విష్ణువు వినా ఇంకొకటి లేదు. ఎక్కడున్నాడని అడుగుతారేంటి మీరు, అంతటా ఉన్నాడు. ఇప్పుడు మీరు బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సుమండి, ఎందుకు వచ్చిందో ప్రహ్లాద నరసింహావతారం. ఇప్పుడు ఇద్దరు భక్తుల మధ్య ఉరిపిడి పడ్డాడు భగవంతుడు. చటుక్కున ప్రహ్లాదుడు మాట నీశాడు. ఏమనేశాడు, విష్ణువు యొక్క వ్యాపకత్వాన్ని సువ్యవస్థితం చేశాడు. విష్ణువు అంటే వ్యాపకత్వం, అంతటా ఉండడం. నెయ్యి ఎక్కడుందన్నారు అనుకోండి, పాలలో అంతటా ఉంది. కానీ వింటే అంటే ఏమిటో తెలుసా, మరి కనపడదే, అంటే కనపడుతుంది ఎప్పుడు,
నువ్వు ఆ పాలు తీసుకురావాలి, పొయ్యి మీద సన్నని సెగ మీద కాచాలి, అవి బాగా పొంగిపోయి పొయ్యిలో పడిపోకుండా ఉండాలి, చక్కటి బట్ట పట్టుకుని కిందకి దింపాలి, కొద్దిగా పెరుగు తీసుకొచ్చి తోడి పెట్టాలి, పాత్ర కదపకుండా ఉండాలి, మూత పెట్టాలి, పెరుగవ్వాలి, కవ్వందింపాలి, చిలకాలి, మజ్జిగవ్వాలి, వెన్నముద్ద పైకి రావాలి, వెన్నముద్ద తీసి గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టి కాస్తే అందులోంచి నెయ్యి రావాలి. కానీ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? పాలలోంచే వచ్చింది. పాలలో అంతటా ఉన్న నెయ్యి ఇంత సాధన చేస్తే పైకి వచ్చింది. నువ్వు అలా పరిశీలన చేస్తే విష్ణువే కనబడతాడు విశ్వమునందు. అంతటా ఉన్నది నాన్నగారు విష్ణువే. ఇప్పుడు ఉన్నాడు ఒకచోట కాదు, అంతటా ఉన్నాడని తన భక్తుడు అంటున్నాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఏమంటాడు? ఇక్కడ ఉన్నాడా అంటాడు. రావాలి. ఎందుకు రావాలి? పరిత్రాణాయ సాధూనాం ప్రతిజ్ఞ ఉన్నది, నా భక్తుల్ని కాపాడడానికి వస్తానంటున్నాడు. ఇప్పుడు ప్రహ్లాదుడి మాట నిజం చెయ్యాలి, వచ్చేయచ్చు, పెద్ద కష్టం కాదు. వెనక ఇంకొక భక్తుడి మాట ఉంది. ఏమిటది? బ్రహ్మగారు తన కొడుకు వరం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? గాలిని కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిని దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహం వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేని జీవనములోకాధీశ ఇప్పించవే అంటే తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. కాబట్టి ఇప్పుడు ఆయన మాట తప్పకూడదు, ప్రహ్లాదుడి మాట తప్పకూడదు, ఇద్దరి భక్తుల మాట నిజం చెయ్యాలి. కానీ కనపడ్డం అంటూ జరిగితే రాక్షస సంహారం అయిపోవాలి. వినాశాయ చ దుష్కృతాం. ఇప్పుడు ఎవరికి పరీక్ష పడింది నిజానికి? ప్రహ్లాదుడికి పరీక్ష, భగవంతుడికి పరీక్ష. ఇప్పుడు నాకు చెప్పండి, పరీక్ష భగవంతుడికి పడింది. భక్తుడు నమ్మి చెప్పేస్తున్నాడు, ఉన్నాడు ఇందుగలడందులేని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అంటున్నాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఆసనం మించి పైకి లేచాడు, చెయ్యి ఇలా చూపిస్తున్నాడు. ఆయన పరిగెడతాడా? ఇందులోంచి అందులోకి, అందులోంచి ఇందులోకి, ఇందులోంచి అందులోకి పరిగెడితే వ్యాపకత్వం ఎలా అయింది? అంతటా ఎలా ఉన్నాడు? ఆయన వేలు టెడుతుంటే టెడుతున్నాడు అనుకోండి, వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి వచ్చాడు అనుకోండి, మిగిలిన చోట వ్యాపకత్వం ఆయన లేడనే కదా. అప్పుడు ప్రహ్లాదుడి మాట పోయిందిగా. వస్తే ఎలా రావాలి? చంపడానికి ఇంట్లో చంపకూడదు, బయట చంపకూడదు, ఆకాశంలో చంపకూడదు, భూమి మీద చంపకూడదు, ప్రాణం ఉన్నదానితో చావకూడదు, ప్రాణము లేని దానితో చావకూడదు, నరుడి చేత చావకూడదు, మృగం చేత చావకూడదు, పన్నగం చేత చావకూడదు, అస్త్రము చేత చావకూడదు, శస్త్రము చేత చావకూడదు. ఇన్నింటికి మినహాయింపిస్తూ బ్రహ్మగారి మాట నిలబెడుతూ వచ్చి హిరణ్యకశిపుని యొక్క సంహారం కూడా పూర్తి చెయ్యాలి. ఇలా రావాలి అంటే ఆయన చటుక్కున ఎలా రావాలి అంటే, ఇలా వేలు చూపిస్తుంటే ఒక దాంట్లోంచి రావడం కుదరకపోతే అంతటా కూడా దీనికి భిన్నంగా అయిపోవాలా వద్దా? ఇది పోతన గారి గొప్పతనం. దాన్ని ఒక్క పద్యంలోకి తీసుకొచ్చారు. హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప, సత్వరుడై దైత్యుడు ఎందును లేడు లేడనుచు సుతుం తర్జింప, శ్రీనరసింహకృతి దల్చనచ్యుతుడు నానాజంగమస్తావరోత్కర గర్భంబుల అన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్. ఇప్పుడు ఆయన వెంటనే ఒక నారసింహం అయిపోయాడు, నరసింహావతారంగా మారాడు. అది ఏమైంది అంటే ఈ సమస్త బ్రహ్మాండములన్నీ ఒక నరసింహమయ్యి, అలా ఒక రూపం రాలేదు. హరి సర్వాకృతులం కలండనుచు, ఈ సమస్త ఆకృతులలో ఆయన ఉన్నాడు అని చెప్తున్నాడు. అన్నీ నరసింహం అయిపోయి అంటే లోపల నరసింహతత్వం ప్రవేశించేసింది. ఎక్కడ? సమస్త బ్రహ్మాండములలో నిండిపోయాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు వేలు ఎక్కడ చూపిస్తే అక్కడి నుంచి బయటికి రావడం ఒక్కటే మినహాయింపు. అది కూడా ఎలా రావాలి? బ్రహ్మగారి మాట నిలబడేటట్టుగా రావాలి. అందుకే ఆగాడు కాసేపు. ఈ చర్చ జరగడానికి ఎందుకు ఆగాడంటే ప్రదోష వేళ అవ్వాలి. ఇవాళ రోజున ఎంత జాగ్రత్తగా ఎంత భక్తితోనో ఉపాసన చేస్తారు నరసింహస్వామిని. శృంగగిరి పీఠాధిపతులైతే తెల్లవారుజామున వేసినటువంటి ఆసనం ఇవాళ ప్రదోష వేళ పూజ అయిపోయే వరకు తొడ కూడా ఇలా పైకెత్తారు, అంత నిష్ఠతో చేస్తారు. ఇవాళ రోజు అంత పరమ పవిత్రమైనటువంటి రోజు. కాబట్టి హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప, సత్వరుడై హిరణ్యకశిపుడు ఠక్కున లేచాడు. ఎందుకని? దొరికాడు. ఇప్పుడు అంతటా ఉన్నాడు అంటున్నాడుగా. ఇదిగో ఉన్నాడా ఇందులో అన్నాను అనుకో, ఉన్నాడా అనాలి. ఇందులో ఉండడండి అని ఎలా అంటాడు? ఉంటే ఏది రమ్మను అంటాను, వస్తే చంపేస్తాను విష్ణు. అది రాక్షసత్వం. ఎవరు చంపేస్తానంటున్నవాడు? ఈయనే చెప్పాడు, ఎవడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమన మనసు మెరుచు హేలారతుడై అన్నాడు. వాడు ఇప్పుడు చంపేస్తానంటున్నాడు. మెటవేదాంతం కాదు, ఆచరణలోకి రాని రాక్షసత్వం కాదు. కాబట్టి ఇప్పుడు సమస్త బ్రహ్మాండములు నరసింహం అయ్యాయి. ఇటువంటి అవతారం రాలేదు ఎక్కడ. అందుకే నరసింహావతారానికి అంత ప్రత్యేకత వచ్చింది.